రాష్ట్రంలో బందిపోట్లు పడ్డారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. శనివారం సాయంత్రం గజపతి నగరంలో జాతీయ రహదారిపై రోడ్డు షోలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి బందిపోటు జగన్ అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్కు బటన్ నొక్కటం బొక్కటం అలవాటైందన్నారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే బొక్కలో పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సైకో పాలన వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు రావటం లేదని అన్నారు. గజపతి నగరం నియోజకవర్గ ప్రజల భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తన హయాంలో 10 కోట్లు ఇచ్చి తెరిపిస్తే మంత్రి బొత్స రివర్స్ టెండరింగ్తో మూసివేశారని ఆరోపించారు. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలన్నారు. రాష్ట్రంలో కింది స్థాయి పోలీసు ఉద్యోగులు బాగానే పనిచేస్తున్నారని కానీ పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారని, తాను అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టేదే లేదని అన్నారు. గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి పాదాభివందనం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కమిడి కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శివరామకృష్ణ పాల్గొన్నారు. నష్టపోయిందా లేదా? అప్పులు పాలయ్యామా లేదా? రైతులు చితికిపోయారా లేదా? పేదవాళ్ళకు ధరలు పెరిగాయా లేదా? అప్పులు పాలయ్యారా లేదా? వెనుకబడిన వర్గాలకు రుణాలు వస్తున్నాయా తమ్ముళ్ళు? ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చాడా? మరి ఏమర్హత ఉంది ముఖ్యమంత్రి పరిపాలించడానికి? ఎస్సీలకు ఫండ్స్ లేవు, ఎస్టీలకు లేవు, పేదవాళ్లకు లేదు, చదువుకునే పిల్లలకు ఏం తమ్ముడు? ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తా ఉందా పిల్లలు? ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు? మళ్ళీ జాబు రావాలంటే, జాబు రావాలంటే మళ్ళీ నేను వస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు. ఉత్తరాంధ్ర పైనకు ప్రేమ లేదు, విశాఖపట్నంలో ఆస్తుల పైన వీళ్ళకు ప్రేమ. తమ్ముడు 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కబ్జా చేశారంటే వీళ్ళు ఏమనాలని అడుగుతున్నా. ఈరోజు విశాఖలో ఉండే ఆస్తులు ఒకటి జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా చేయాలి, లేకపోతే బ్యాంకులనే తాకట్టు పెట్టాలి. కలెక్టరేట్ తాకట్టు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు, రైతు బజారు తాకట్టు పెట్టారు. మీరు రేపో ఇల్లు డేమార్తే మిమ్మల్ని కూడా తాకట్టు పెట్టేస్తారు తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి. విజయనగరం జిల్లా నాకు దగ్గరుండే జిల్లా, నా మనసుకు దగ్గరుండే జిల్లా ఈ విజయనగరం జిల్లా. పేదలుండే జిల్లా ఈ జిల్లా. మంచితనానికి మారు పేరు విజయనగర ప్రజానీకం, నీతివంతమైన ప్రాంతం. డీజిల్ పెరిగిందా లేదా? వంటగాజు పెరిగిందా లేదా? ఇంకా మీకు కోపం రాలా? వచ్చిందా కోపం? కోపం ఉంది, మనస్సులో కోపం ఉంది, అప్పుడప్పుడు బెరికితనం ఉంది కొంచెం. ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం. ఒకటే నేను కోరుతున్నా, ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన, మంచి చెడు లేదు, ఎవడైనా మాట్లాడితే పొత్తులో వేస్తారు ఈ పోలీసులు.